కాదు అసలు నాకు కనపట్లేదు. మళ్ళీ మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇస్తాను ఒకసారి కూర్చొని. నాకు ఎవరు మాట్లాడుతున్నారు కనపట్లేదు ఒకసారి. తారక లక్ష్మీనారాయణ సార్, సార్ ఒక్క నిమిషం లాస్ట్ క్వశ్చన్ సార్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంటే అవే వస్తాయని చెప్పారు. మరి ఆర్ఆర్ ను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయుధాలు, ఇన్ని ఆయుధాలు ప్రేక్షకుల మనసులో ఎలా బలంగా గుచ్చబోతున్నారు మీరు చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా కూర్చోయని మీరు అనుకుంటున్నారంటే అసలు అసలు చాలా దారుణం. మీరు ఎంత గట్టి కూర్చున్నాయి చెప్పండి. బలంగా కూర్చున్నాయి అంతే ఆన్సర్. ఇంకా రాజమౌళి గారు దాచిపెట్టిన ఇంకా ఆయుధాలు చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ మొత్తం సినిమా అంతా ట్రైలర్ లో చూపించలేం కదండి. సినిమాలు ఇంకా చాలా పెద్ద ఆయుధాలు ఉంటాయి ఆబ్వియస్లీ. రాజమౌళి గారు తారక్ సార్, టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా ఆ సీన్ చేయడానికి? ఏదండి, టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా? అక్కడ కనిపించిన టైగర్ అయినేనండి, ఆయన లేడు అక్కడ. సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళు ముందుకు వచ్చింది ఆయనే అనుకోండి. సరే నేను పాపం పరిచేస్తుడు కాబట్టి పరిచేస్తున్నాను పులేది. నేను కూడా ఒక కరు పరిచ. తారక్ గారు సార్ నమస్తే సార్. నేను నమస్తే తెలంగాణ మధు సార్. సార్ ఈ కుమరం భీమ్గా నటించడానికి, మీరు తెలంగాణ యాస నేర్చుకోవటానికి, ఒక కుమరం భీమ్గా మిమ్మల్ని మీరు మౌలు చేసుకోవటానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు, ఎలాంటి? ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే స్వతహాగా కొంచెం మనం తెలుగువారై ఆ పాత్ర గురించి, ఆయన ప్రత్యేకత గురించి, కుమరం భీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి. మనకు అన్నీ తెలియవుగా అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి. యాజ్ ఎ డైరెక్టర్ కేవలం ఊరికే మనకి తెలిసింది ఏంటి, ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైంలో పుట్టారు, ఫలానా టైంలో కనిపించకుండా వెళ్ళిపోయారు, దాని తర్వాత వచ్చి నిజాం సర్కారు వైపు ఆయన పోరాడారు, తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేది తెలుసు మనకి. బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది, ఆ థింకింగ్ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది, నడవడికి ఎలా ఉంటుంది, ఇవన్నీ యాజ్ అ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగిందండి. దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, అది కూడా ఆయన పుణ్యమేనండి. మామూలుగా ఎలా ఉంటుందంటే మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో, మైండ్తో ఎలా ఉంటాడు తను, పెద్ద ఏదో కండలున్నాయి కదా అని బోస్ చేసుకోవడం ఉండదు. కండబలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైనది అని అంటూ ఉంటాం కదా మనం. సో హీ రియలీ యాజ్ అ డైరెక్టర్ అంటే హీ రియలీ హెల్ప్ మీ అ లాట్. చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి. సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది, ఈ సినిమాకి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది. సార్ రాజమౌళి గారు, దిస్ ఈజ్ శక్తి ప్రజాశక్తి సార్. మీరు ఫోన్, మీ ఫేస్ కనపట్టలేదు, ఫోన్ కింద పెట్టండి సార్. ఇప్పుడు బాహుబలి తీసినప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ వేరు, ప్రభాస్ అండ్ రానా. బట్ ఈ సినిమా తీసినప్పుడు ఇద్దరం మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటివి చేసినప్పుడు ఎక్కువ తక్కువ, అసలు ఎట్లా మీరు దాన్ని కన్విన్స్ చేయాలని మీకు ఏమైనా అనిపించిందా? గతంలో కృష్ణ శోభన్ బాబు మహాసంగ్రామం సినిమా తీసినప్పుడు అప్పుడు ఒక ఫ్యాన్, ఒక వర్గం ఫ్యాన్ హట్ అయ్యి గొడవలు జరిగినాయి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేశారు, చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది? ఇంకా ఇంకా ప్రశ్న అడిగేసిన తర్వాత మీ ఫేస్ చూపించను ఇంకా నాకు. ఓకే, నేను నాకు ఆ ఫోన్ చూస్తే మాట్లాడాలి. సరే, నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయండి. కొంత సినిమాని ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు అన్న దాంట్లో కొన్ని క్లారిటీస్ ఉంటాయండి. అందులో నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, స్టార్ వాల్యూ అంటే నాకు బాగా తెలుసు. నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యింది, స్టార్స్ని ఫ్యాన్స్కి ఆడియన్స్కి బాగా చూపించే. బట్ అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంతమంది స్టార్లు ఉన్నా సరే, వాళ్ళు ఉత్సాహంగా జనాల్ని థియేటర్కి రప్పించగలరండి. ఒకసారి థియేటర్లో కూర్చున్న తర్వాత, లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆ స్టార్లు మాయమైపోతారు, కథ నడిపించాలి సినిమాని. అది నేను బలంగా నమ్ముతాను. నేను క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు సినిమా థియేటర్లు రప్పించడానికి యంగ్ టైగరు, మెగా పవర్ స్టార్ పట్నా పాత్రలు పండించడానికి ఎన్టీ రామారావు, రామ్ చరణ్ తేజ్. యాక్టర్లుగా నాకు వాళ్ళు కావాలి, సినిమాకి రప్పించడానికే స్టార్లుగా కావాలి, నా కథని వాళ్ళకి చెప్పడానికి నాకు యాక్టర్లు కావాలి. ఆ యాక్టర్లు తీసుకున్నాను, వాళ్ళ మధ్య స్నేహాన్ని
చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్ అవుతారు తప్ప మెగా పవర్ స్టార్కి యంగ్ టైగర్కి రియాక్ట్ అవ్వరు అని నమ్మానండి. సో ఆ నమ్మకంతోనే